సార్ హీరోతో పాటు కుక్క ట్రావెల్ అవటం సార్, కొండవీటి దొంగలో చిరంజీవి గారితో పాటు చూసాము, దాంతో దీనిలో పాటు రాము మీతో పాటు ట్రావెల్ అయింది. ఈ సినిమాలో చాలా మంది రెమ్యునేషన్స్ కంటే కూడా కుక్కకి చాలా ఖర్చు పెట్టారని తెలుసు సార్, ఎంతవరకు నచ్చుది? నిజం సార్ అది. అంటే ఇప్పుడు కుక్క నాకు తెలిసి ఆఫీస్లో 1.5 ఇయర్ నుంచి ఉంది, దానికి రోజు చికెనే పెట్టాలి, అది వేరేడు తిందు. మేము ఎప్పుడో వారానికి 2-3 సార్లు తింటామేమో, అది రోజు చికెనే తింటుంది. దానికి ఒక స్పెషల్ ట్రైనరు, దానికంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎక్కడన్నా షూట్ చేస్తున్నాం అనుకోండి సార్, ఇప్పుడు ఆర్ఎఫ్సీలో షూట్ చేస్తున్నాం అనుకోండి, దానికంటూ సపరేట్ రూము. సో ఓవరాల్గా దాని బడ్జెట్ అంతా తీసుకుంటే రిమైనింగ్ వాళ్ళతో కంపేర్ చేస్తే కుక్క బడ్జెట్ ఎక్కువ సార్, దానికి ఎక్కువైంది సార్. కిరణ్ గారు హాయ్, దిస్ ఇస్ శరత్ అండి. ఇక్కడ సార్ హాయ్ సార్. వాసుదేవ్ అని చెప్తున్నారు, అంటే కృష్ణుడికి ఇంకొక నేమ్, సత్యభామ. సో అంటే కనిపెట్టేస్తున్నారు, వద్దు ఇంతకుంచు. సో మేము మాకు చిన్నప్పటి నుంచి మా ఏరియాస్లో నరకాసుర వధ జరుగుతూ ఉంటే, ఇప్పటికీ చేస్తుంటారు స్టిల్ దీపావళి ముందు రోజు అండ్ దీపావళి రోజు. సో ఇక్కడ ఏమైనా నరకాసుర వధ జరగబోతుందా ఈ సినిమాలో? ఏమో అంత నేను చెప్పలేను కానీ నేమ్స్ అలానే ఉన్నాయి కదా, వాసుదేవ్, సత్యభామ. బట్ యా, డైరెక్టర్స్ నాకు తెలిసి అది రాసినప్పుడు అండర్ లేయర్లో క్యారెక్టరేషన్, వాడి బిహేవియర్కి తాలూకు ఎక్కడో చిన్న టచ్ ఉంటుంది, అందుకని ఆ పేరు పెట్టారు తప్ప ఇట్స్ నాట్ మైథాలజీకి ఏం సంబంధం ఉండదు. అండ్ అంటే మీరు ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఐఎమ్ వాచింగ్ యూ, మీరు ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా వర్క్ చేసేటప్పుడు కానీ మ్యూజిక్ సెట్టింగ్స్లో కానీ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఐఎమ్ సీయింగ్ యూ. అంటే ఒక్కొక్క సినిమాకి మీరు కష్టపడే విధానం కానీ మూవీ పరంగా, అంటే సీనియర్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి మీరు నేర్చుకునే విధానం కానీ చాలా మందికి, అంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఈ మూవీ పరంగా లైక్ ఎవ్రీ మూవీకి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది అంటే ఈ మూవీ హోల్ జర్నీ మొత్తం ఎలా ఉంది మీకు అవుట్పుట్ చూసుకున్న తర్వాత? లైక్ యు ఆర్ చాలా కాన్ఫిడెంట్, అంటే ట్రయల్ వచ్చిన తర్వాత చాలా మంది మీ ఐ షాట్స్ కానీ చాలా మంది మెన్షన్ చేస్తున్నారు, ఈసారి గట్టిగా కొట్టబోతున్నాడు కిరణ్ అబ్బవరం అని వినిపిస్తుంది బాగా. సో హౌ ఇట్ ఎలా అనిపిస్తుంది? అంటే కానాకు చాలా నేర్పించింది వెన్ 2021 రాజవరాణి గారు ఎస్ఆర్ క్యాలెండర్ అయిపోయిన తర్వాత, ఏవైతే సినిమాలు చేసేసానో అవి ప్రాసెస్లోనే ఐ న్యూ దట్ సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్, ఇలాంటి సినిమా చేయాలి అని అప్పటి నుంచి కా మీదే మేము ఫోకస్ చేసాం, కొత్తగా చేయాలి అని చెప్పి టైం దొరకడం, దాని మీద వర్క్ చేయడం. ఈ ప్రాసెస్లో ఇంకా మన ప్రీవియస్ వర్క్స్ అన్నీ చూసినప్పుడు తెలుస్తూ ఉంటాయి కదా మిస్టేక్స్ ఏంటి, ఎక్కడ బెటర్ చేసుకోవచ్చు అని, అన్నీ కరెక్ట్ చేసుకొని ఎంతవరకు నేను బెటర్, అంటే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏదో మేము ఈ సినిమా ఏదో పొడి చేసాం పెద్దగా చేసాం అన్నది నా ఉద్దేశం కాదు, వీ ట్రైడ్ సంథింగ్ యునిక్ పాయింట్, ఆ యునిక్ పాయింట్ని కొత్త వేలో చెప్పాం. యాజ్ అ యాక్టర్గా నేను యుల్ ఫీల్ బెటర్ కంపారిటివ్లీ మై వర్క్స్, యుల్ ఫీల్ బెటర్. ఇంకా గ్రో అవడానికి సినిమా బై సినిమా నేర్చుకుంటాను, అంతే. ఎప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అప్పుడు, ఈ సినిమాతో నా బెస్ట్ ఉంది, ఇది మీకు నా పర్ఫార్మెన్స్ చిత్తకొట్టేస్తాను, మీరు నాకు అవార్డు ఇస్తారనేది అయితే అస్సలు లేదు, నా బెటర్మెంట్ అయితే ఇచ్చాను, ఇంకా కొంచెం ఫర్దర్గా ఇంకా మంచిగా చేస్తాను. కిరణ్ గారు సార్ సార్, ఈ ట్రైలర్లో కథ చూస్తే కృష్ణగిరి అనే ప్రాంతంలో జరుగుతుందని చెప్పారు కదా, సో వాసుదేవ్ హిందీలో లెటర్ రాయడానికి కారణం ఏంటండి? అది ట్విస్ట్ ఉంటుంది సార్. ఓకే, అదే ఇంట్రెస్టింగ్ సార్. అంటే సినిమాలో మీరు అందరూ అంటే అనుకున్నట్టు ఇది వేరే సినిమాలతో ఎందుకు కంపారిజన్ కాదు అంటున్నానంటే, ఇది కంప్లీట్లీ క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం సార్. వాసుదేవ్ అనేవాడి జర్నీ మీద సినిమా ఉంటుంది తప్ప ఇంకొకటి ఊరి మీదనో లేకపోతే ఇంకొక దాని మీదనో ఏది లేదు సార్. వాడి గురించి జరిగే ఒక చర్చ, దాని గురించి ఎక్కడున్నాడు, ఏం జరుగుతుంది, ఏంటి అనే ఒక హుక్ మీరు అయితే క్లైమాక్స్కి వచ్చిన తర్వాత మీరు రివీల్ అయినప్పుడు యుల్ ఫీల్ దట్ వావ్ ఫ్యాక్టర్ సార్. అంటే వాడి జర్నీనే మీరు క్లైమాక్స్కి వచ్చిన తర్వాత యుల్ రివీల్, మీకు క్లైమాక్స్ వరకు మీకేం అర్థం కాదు, అప్పుడు వచ్చినప్పుడు యుల్ ఓకే ఇది చెప్పాలనుకున్నారా మనకి ఇంతసేపు సినిమా అన్నది, యుల్ ఫీల్ దట్ వావ్ ఫ్యాక్టర్ సార్. అయితే ఆ పాయింటే పాన్ ఇండియాగా మార్చిందండి? అంతే సార్, నేను ఆ పాయింట్ని నమ్మాను సార్.